ఈరోజు ముచ్చట నిర్మల్ జిల్లా దిలావర్పూర్ మండలం కాల్వ గ్రామం నుండి నవీన్ ఈ నెల 13వ తేదీన టెలిఫోన్ ద్వారా రేడియో నేస్తం దుర్వభూమన్నతో చెప్పిన ముచ్చట. సార్ నమస్తే. నమస్తే. మన ఆదిలాబాద్ శ్రోతలందరికీ నా యొక్క నమస్కారాలు సార్. మీకు కూడా. రెగ్యులర్ వింటున్నా మీ ప్రోగ్రామ్. అందరు బాగా మాట్లాడతారు, ప్రోగ్రామ్స్ అన్ని బాగుంటున్నాయి, రెగ్యులర్ గా వింటున్నా. అలా మొత్తం మన సొంత ప్రసారాలు వస్తున్నాయి. ఈ లాక్డౌన్ లో మాత్రం మొత్తం మంచి వచ్చింది, తీరిక దొరికింది, అందరు విన్నారు. మన ఆదిలాబాద్ కేంద్రం, ఆంధ్రప్రదేశ్ వాళ్ళు, ఖమ్మం, మహబూబ్ నగర్, మంది విన్నారు. చాలా సంతోషం. మీది కాలువ ఊరు, మండల దిల్వార్పూర్. అవును సార్, కాలువ ఇది కొత్తగా వింటున్నా నేను. అయితే మీ కాలువ ఊరు పేరు ఎలా వచ్చింది? అది ఏదైనా కాలువ సార్? ముందు నుంచి అతనే ఉంది అని. ఇక్కడ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంటది సార్, దేవస్థానం. పురాతన క్షేత్రం అది, పుణ్యక్షేత్రం. అడవిలో ఉంటది, పెద్ద గుట్ట ఉంటది, కోనేరు ఉంటది. జాతర కూడా అయితే సంవత్సరం కు 2 సార్లు. అక్కడ వచ్చేది ఇది అడవి పోచమ్మ. ఇటు మాకు అడవి దగ్గరనే, మా కాలువ నుంచి ఒక 15 కిలోమీటర్లు వస్తుంది. చాలా సంతోషం. మరి ఈ రోజు ఏం చేశారు? ఈరోజు మేము పత్తి కలిసినాం సార్. పత్తి వ్యవసాయం అంటే ఎట్లా, చేతితో తీసారా లేకుంటే ఎట్లా? చేతితో, సైకిల్ ద్వారా కొట్టి మళ్ళా కర్ర దగ్గర ఉంటాయి కదా పత్తి కర్ర దగ్గర, అది కురపెలతోటి కలిసినాం. అది కూడా చాలా మంచి కళాత్మకమైన పని. అట్లా తీస్తేనే ఒక ఆనందం ఉంటది మనిషి. ఇప్పుడు మంచి అయింది సార్, మంచి వర్షాలు పడ్డాయి, మంచి పత్తి వర్షాలు కూడా పడ్డాయి. ఇక పనులు బాగా జరుగుతున్నాయి, రైతులందరూ లీనమయ్యారు, పంట కూడా మొలుస్తుంది మొత్తం. అయినా కానీ జాగ్రత్తగా ఉండాలి సార్, రైతులైనా అందరు మాస్కులు పెట్టుకోవడం, దూరం దూరం ఉండాలా. అయితే గ్రామాల్లో ఎక్కువ మంది మాస్కులు పెడతలేరని వినికి పెడతలేరు అయినా కానీ ఇట్లా బాగా దగ్గర ఉండరు, దూరం దూరంగానే పని చేసుకుంటారు. ఎవరి పని వాళ్ళే, గుంపులు గుంపులు ఉండరు. మన టీటీలలో ఏదైనా మార్కెట్ లో పోతే అక్కడ గుంపులు గుంపులుగా ఉంటారు. బయటకు వెళ్తే మాస్కులు కట్టుకుంటుంది కానీ ఊళ్ళో ఉన్నప్పుడు కొంచెం తక్కువ, కొందరు కట్టుకుంటున్నారు, ఇక కొందరు కట్టుకుంటలేరు. అందరు పాటిస్తున్నారు, అయినా కానీ అందరూ పాటిస్తే బాగుంటది. అందరూ పాటించాలి, ఎందుకంటే కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. మాట్లాడినందుకు ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM, మనసు నిండా.